अस्सलाम वालेकुम नाज़रीन, मैं आप सबकी मेज़बान समीरा खान है एच एस वन न्यूज़ चैनल में। आप सबका खैर मकदम है। आइए नज़र डालते हैं आज की ताज़ा खबर पर। इज एन अरेस्ट ऑफ थ्री इंटरस्टेट कार एंड एसयूवी ऑफेंडर्स। इकड चूस्ते मनकी जावेद जहीर अमाल खान वील मुगुरु अत्तापूर अंड बंडगुडलो उंटारु। वीलु వీళ్ళందరూ స్టూడెంట్స్, టెన్త్ ఇంటర్మీడియట్ చదువుకుని వీళ్ళు అక్కడ చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉన్న క్రమంలో వీళ్ళకి గులాం నబీ అని చెప్పి ఢిల్లీలో ఒక మనిషితో పరిచయం అయింది. ఓఎల్ఎక్స్ లోని ఒక వెహికల్, సెకండ్ హ్యాండ్ వెహికల్ తీసుకుందాం అని అనుకున్న క్రమంలో వీళ్ళు ఈ పర్టికులర్ మేజర్ ఒఫెండర్ ఎవరైతే ఉన్నాడో గులాం నబీ, ఆయనతో పరిచయం అవుతుంది. ఫస్ట్ ఏమో జెన్యూన్ వెహికల్స్, సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అమ్మి వీళ్ళని కొంచెం నమ్మించి తర్వాత వీళ్ళ ద్వారా స్టోలెన్ వెహికల్స్ కూడా ఇక్కడ అమ్మడం జరిగింది. ఈ మీరు చూస్తే అబౌట్ 15 వెహికల్స్ వరకు మనము సీజ్ చేశాం, అంటే 15 కార్స్ అండ్ 15 ఎస్యూవీస్ వరకు సీజ్ చేయడం జరిగింది. మరి ఈ 15 ఎఫ్ఐఆర్స్ కూడా మనకి ఢిల్లీలో నమోదైంది. ఈ షాలిమార్ బాగ్, పశ్చిమ విహార్, మంజిరా ఎన్క్లేవ్ పోలీస్ స్టేషన్, మక్రాజ్ నగర్ పోలీస్ స్టేషన్, పంజాబీ బాగ్, రజౌరి గార్డెన్, రూప్నగర్ పోలీస్ స్టేషన్, సఫ్దర్జంగ్ పోలీస్ స్టేషన్, సరోవలి అండ్ సరోజినీ నగర్ పోలీస్ స్టేషన్స్ లో కూడా ఈ కేసెస్ రిజిస్టర్ అయినాయి. ప్రధానంగా గులాం నబీ అక్కడ టెఫ్ట్ చేసి వీళ్ళకి ఇక్కడ పంపిస్తా ఉంటాడు. ఇందులో మనకు చూస్తే 15 కార్స్ రికవర్ అయినాయి. 15 కార్స్ లోని టొయోటా ఇన్నోవా 2 వెహికల్స్, హుండాయ్ క్రేటా 4 వెహికల్స్, బలినో 7 వెహికల్స్, బ్రిజా 2 వెహికల్స్ వరకు మన ఇప్పుడు దాకా రికవర్ చేసుకున్నాం. ఇప్పుడు టోటల్ ఇదంతా వర్త్ అబౌట్ 2.3 crores వరకు. దీనికి సంబంధించి మన అడిషనల్ డీసీపీ ఎస్ఓటి ఈ ర్యాకెట్ అంతా ఎట్లా జరిగిందన్నది కొన్ని వివరాలు మీకు చెప్పడం జరుగుతుంది. మన ఈ ఎంటైర్ రెండు ఈ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అది మన